गुड मॉर्निंग फ्रेंड्स, नेनु मी स्वप्न इप्पटि वरकु मीकु मी सुप्त चेतनात्मक मनसुकुन्न शक्ति पुस्तकंलोनि 8 अध्यायालनु चदिवि विनिपिंचानु। इप्पुडु मीकु 9 अध्यायान्नि चदिवि विनिपिंचबोतुन्नानु। धन संपादन कोसम మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తిని ఉపయోగించుకోవటం ఎలా? ధన సంపాదన కోసం మీ సుప్త చేతనాత్మక ఉన్న శక్తిని ఉపయోగించుకోవటం ఎలా? మీకు ఆర్థిక కష్టాలు ఉన్నట్లయితే మీరు ఎలాగోలా కష్టం మీద రోజులు వెళ్ళబుస్తున్నారంటే దాని అర్థం మీ దగ్గర డబ్బు సమృద్ధిగా ఉందని, కొంత వెనక వేయడానికి కూడా ఉందని మీ సుప్త చేతనాత్మక మనసుని ఒప్పించలేకపోయారన్నమాట। వారానికి కొన్ని గంటలు మాత్రమే పనిచేసే స్త్రీ పురుషులు ఘనంగా డబ్బు సంపాదిస్తున్నారన్న సంగతి మీకు తెలుసు। వారేం మరీ అతిగా కష్టపడటం లేదు, చెమటోర్చి పనిచేస్తేనే మీరు ధనవంతులవుతారన్న కథను మీరు నమ్మకండి, అది నిజం కాదు। ప్రయాస పడకుండా జీవించే పద్ధతే ఉత్తమమైనది। మీరు ఇష్టపడి పని చేయాలనుకున్న దాన్ని పని చేయండి, అది కలిగించే ఆనందం కోసం ఉద్వేగం కోసం పని చేయండి। 6 అంకెల జీతం తెచ్చుకున్న లాస్ ఏంజెలిస్ లోని ఒక ఎగ్జిక్యూటివ్ నాకు తెలుసు। ప్రపంచంలోని అందమైన ప్రదేశాలకు చూడటానికి ఆయన గత సంవత్సరం 9 నెలల పాటు సముద్ర యాత్ర చేశాడు। అంత డబ్బు ఖర్చు పెట్టే హక్కు తనకుందని తన సుప్త చేతనాత్మక మనసుని ఒప్పించానని ఆయన నాతో చెప్పాడు। తన కంపెనీలో తాను సంపాదిస్తున్న దానిలో 10% సంపాదిస్తూ కంపెనీ గురించి తనకున్న బాగా తెలిసిన వాళ్ళు, బహుశా తనకన్నా బాగా నడపగలిగే వాళ్ళు ఉన్నారని ఆయన నాతో అన్నారు। అయితే వాళ్ళకి ఎటువంటి గొప్ప కోరికలు కానీ సృజనాత్మకమైన ఆలోచనలు కానీ లేవు। వాళ్ళ సుప్త చేతనాత్మక మనసులో ఉన్న అద్భుతాల మీద వారికి ఎటువంటి ఆసక్తి లేదు। ధనం అనేది మనసుకు సంబంధించింది ధనం అనేది ఒక వ్యక్తి యొక్క సుప్త చేతనాత్మక నమ్మకం తప్ప మరేమీ కాదు। నేను లక్షాధికారిని అని అనుకున్నంత మాత్రాన మీరు లక్షాధికారి కాలేరు। మీరు మీ మనస్తత్వంలో డబ్బు గురించి, సమృద్ధి గురించిన ఆలోచనలను నింపి డబ్బుకు సంబంధించిన చేతనను మీలో పెంపొందించగలరు। మీకు కనిపించని ఆసరా చాలా మందితో వచ్చిన చిక్కేమిటంటే వాళ్ళని ఆదుకోవటానికి అదృశ్యంగా ఉన్న అవసరాలేమీ లేవు। వాళ్ళ వ్యాపారం దెబ్బతింటున్నప్పుడు, స్టాక్ మార్కెట్ కిందికి పడిపోతున్నప్పుడు, లేదా వారి పెట్టుబడులు నష్టాలు తెస్తున్నప్పుడు వాళ్ళు నిస్సహాయంగా ఉండిపోతారు, అభద్రతకు కారణం। సుప్త చేతనాత్మక మనసుని ఎలా ఉపయోగించాలో వారికి తెలియకపోవటమే పూర్తిగా వ్యయం చేయలేనన్ని నిధి నిక్షేపాల భాండాగారం తమలోనే దాగి ఉన్న సంగతి వారికి తెలియదు। తానొక దరిద్రుడినని మనసులో భావించే వ్యక్తి తాను దారిద్ర్యపు పరిస్థితుల్లో ఉన్నట్లు గ్రహిస్తాడు। తన మనసు నిండా సంపద గురించిన ఆలోచనలను నింపుకున్న మరొకరిని, అతనికి కావలసినవన్నీ అతని చుట్టూ ఉంటాయి। మనం కడుపేదగా జీవితాలు గడపాలని ఆ భగవంతుడు నిర్ణయించలేదు। మీ దగ్గర సంపద ఉండవచ్చు, మీరు కోరుకున్నవన్నీ ఉండవచ్చు, మీ అవసరాలకి మించి ఉండవచ్చు, పుష్కలంగా ఉండవచ్చు। మీ మనసు నిండి చెడు ఆలోచనలని తుడిచివేసి వాటి జాగాలో మంచి ఆలోచనలు నింపే శక్తి మీ మాటలకుంది। సంపద అనే చేతనను వికసింపచేసుకోవటానికి ఒక విలక్షణమైన పద్ధతి ఈ అధ్యాయం చదువుతూ బహుశా మీరు అనుకుంటూ ఉంటారు, నాకు సంపద కావాలి, నేను విజయం సాధించాలి, మీరు ఇలా చేయండి, రోజుకు 3-4 సార్లు మీకు మీరు 5 నిమిషాల పాటు
సంపద విజయం అని పునరుచ్చరించండి. ఈ పదాలకి బ్రహ్మాండమైన శక్తి ఉంది. మీలో దాగున్న ఈ ప్రబలమైన శక్తికి మీ మనసులో లంగరు వేయండి. ఆ తర్వాత వాటి గుణం స్వభావానికి సరిపడే స్థితులు పరిస్థితులు మీ జీవితంలో ప్రకటించబడతాయి. మీరు నేను బాగా డబ్బున్నవాడిని అని అనటం లేదు. మీలో అంతర్లీనంగా ఉన్న నిజమైన శక్తుల మీద భరోసా పెట్టుకుంటున్నారు. సంపద అనే మీరు అనటంలో మీ మనసులో సంఘర్షణ లేదు. అంతేకాదు, మీరు సంపద గురించి ఆలోచించినప్పుడు మీలో సంపాదన అనే భావన ప్రబలుతుంది. సంపద అనే భావన సంపదను సృష్టిస్తుంది. అన్ని వేళలా దీన్ని మనసులో ఉంచుకోండి. మీ సుప్త చైతనాత్మక మనస్సు ఒక బ్యాంక్ లాంటిది, ఒక రకంగా శాశ్వతమైన ఆర్థిక సంస్థ. మీరు దానిలో ఏం జమ చేసినా లేదా ఎటువంటి ఆలోచనలతో అని, సంపద గురించి కావచ్చు లేక దారిద్ర్యం గురించి కావచ్చు, దాని ముద్ర వేసిన దాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. మీరు సంపదనే ఎంచుకోండి. మీ సంపద గురించి చేసిన సంకల్పం ఎందుకు అపజయం పాలైంది? అనేక సంవత్సరాల నుంచి నేను అనేక మందితో మాట్లాడాను. వారంతా సాధారణంగా నాతో చెప్పిన ఫిర్యాదు ఇదే. నేను ఎన్నో వారాలుగా నెలలుగా నేను ఎంతో ధనవంతుడిని ఐశ్వర్యవంతుడిని అని వింటున్నాను, అయినా ఏం జరగలేదు. వాళ్ళు నేను ఐశ్వర్యవంతుడిని నేను ఎంతో ధనికుడని అని అన్నప్పుడు వాళ్ళు తమ మనస్సులలో తమకు తామే అబద్ధాలు చెప్పుకుంటున్నారని భావించారని నేను గ్రహించాను. ఒక ఆయన నాతో అన్నాడు, నేను ధనవంతుడినని నేను అలసిపోయేటంత వరకు రూఢిగా అంటూ వచ్చాను. ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. నేను ఆ మాటలు అన్నప్పుడు అవి నిజం కావని నాకు తెలుసు. ఆయన మాటలను సుప్తచేతనాత్మక మనసు తిరస్కరించింది. బయటకు ఆయన అన్నదానిని కావాలనుకున్న దానిని వ్యతిరేకమైన ఫలితాలు వెలువడ్డాయి. మీరు చేసిన ప్రమాణానికి ఒక ప్రత్యేకత ఉంది. అది మానసిక సంఘర్షణను కానీ వాదనను కానీ సృష్టించినప్పుడు ఒక అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఈ వ్యక్తి చేసిన ప్రమాణాలు పరిస్థితులను పాడు చేశాయి. ఎందుకంటే అని ఆయనలోని లేమిని సూచించాలి. మీ సుప్త చేత మీరు నిజం అని నిజంగా భావించి అనుభూతి చెందిన దానినే స్వీకరిస్తుంది. అంతే కానీ మీ వ్యర్థ పదాలు నిరర్థక వాక్యాలను కాదు. సుప్తచేతనాత్మక మనసు ప్రబలమైన ఆలోచనను నమ్మకాన్ని స్వీకరిస్తుంది. మానసిక సంఘర్షణ గురించి తప్పించుకోవడం ఎలా? ఈ సమస్య ఉన్నవారు సంఘర్షణను అధిగమించడానికి ఒక ఆదర్శవంతమైన మార్గం ఉంది. ఈ వ్యవహారికి వాక్యాన్ని తరచుగా మననం చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా నిద్రపోయే ముందు. ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధి పొందుతూనే ఉన్నాను. మీరు చేసే ప్రమాణం ఎటువంటి వాదనకు తావివ్వదు, ఎందుకంటే అది మీ సుప్తచేతనాత్మక మనసులో ఏర్పడ్డ ఆర్థిక లేమిని వ్యవహరించదు. తన అమ్మకాలు ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగోలేవంటూ ఒక బిజినెస్ మ్యాన్ నన్ను కలిశాడు. ఆయన ఎంతో విచారంగా ఉన్నాడు. ఆయనకు నేను సలహా ఇచ్చాను. తను తన ఆఫీస్లో కూర్చొని ప్రశాంతంగా ఉంటూ నా అమ్మకాలు ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నాయి అన్న వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోమన్నాను. ఈ వాక్యం కారణంగా ఆయన చేతనాత్మక మనస్సు సుప్తచేతనాత్మక మనస్సు రెండూ కలిసిపోయి పనిచేశాయి. సరైన ఫలితాలు లభించాయి. ఖాళీ చెక్కుల మీద సంతకం పెట్టవద్దు. పని పూర్తి చేయడానికి తగినంత డబ్బు లేదు.
డబ్బు సరిపోదు, నా ఇంటిని పోగొట్టుకుంటాను, ఎందుకంటే తీసుకున్న డబ్బు చెల్లించలేకపోతున్నాను లాంటి కథనాలను మీరు చెప్తున్నప్పుడు మీరు ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెడుతున్నారన్నమాట. భవిష్యత్తు గురించి మీరు భయపడుతుంటే మీరు ఖాళీ చెక్కు రాస్తున్నట్లే, ప్రతికూల పరిస్థితులను ఆకర్షిస్తున్నట్లే. మీ సుప్త చేతనాత్మక మనస్సు మీ భయాన్ని, మీ వ్యతిరేక వాక్యాన్ని మీ కోరికగా స్వీకరిస్తుంది. తన పద్ధతిలో మీ జీవితంలోకి అడ్డంకులు, ఆలస్యాలు లేని పరిస్థితులు, పరిమితులు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తుంది. మీ సుప్తచేతన మీకు చక్రవడ్డీని ఇస్తుంది. సంపద ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత సంపద వచ్చి చేరుతుంది. తన దగ్గర ఎక్కువ ఉందని భావిస్తే వ్యక్తి ఖాతాలోకి మరింత తక్కువ దొరుకుతుంది. మీరు మీ సుప్తచేతనలో ఎంత జమ చేస్తే దానికి అది అన్ని రెట్లు అధికంగా పెంచుతుంది. ప్రతిరోజు పొద్దున్న లేస్తూనే మీరు మీ సుప్తచేతనలో సమృద్ధి, సఫలత, సంపద, శాంతి సంబంధిత ఆలోచనలను జమ చేయండి. ఆధార అంశాల మీదే ధ్యానం ఉంచండి. ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా మనస్సులో వాటి గురించే ఆలోచించండి. ఈ నిర్మాణాత్మకమైన ఆలోచనలు మీ సుప్తచేతనాత్మక మనస్సులో మీరు జమ చేసే రాశిలాగా చేరి మీకు సమృద్ధిని, సౌభాగ్యాన్ని కలగజేస్తాయి. ఎందుకు ఏమీ జరగలేదు? ఓయ్, నేను అలాగే చేశాను, అయినా ఏమీ జరగలేదు అని మీరనడం నాకు వినిపిస్తుంది. మీకు ఫలితం దక్కలేదు, ఎందుకంటే బహుశా 10 నిమిషాల తర్వాత మీరు మనసులో ఏవో భయాలు పెట్టుకున్నారు. దాని మూలంగా మీరు మొదట్లో తీసుకున్న ప్రమాణాలు నిర్వీర్యం అయిపోయాయి. మీరు నెలలో ఒక విత్తనం పాతాక అదే రోజు దాన్ని మళ్ళీ తవ్వి తీయరు. అది వేళ్లను పూని మొక్కగా పెరిగేలా చూస్తారు. ఉదాహరణకి మీరిలా అనాలని అనుకుంటున్నారనుకోండి, నేను డబ్బు చెల్లించే స్థితిలో లేను, దీనికన్నా నేను అన్న తర్వాత ఇంకా చెప్పే ముందు వాక్యాన్ని ఆపండి, దానిని అన్ని విధాలా నేను డబ్బు సంపాదించి సమృద్ధిని సాధిస్తాను లాంటి వాక్యాలతో నిర్మాణాత్మకమైన వాక్యంగా మార్చండి. సంపదకు నిజమైన మూలం. మీ సుప్తచేతనాత్మక మనసులో ఆలోచనలకు ఎప్పుడు లోటు ఉండదు. దాని లోపల అంతులేని ఆలోచనలు మీ చేతనాత్మక మనసులోకి జేబులోని నగదు రూపంలో లెక్కలేనన్ని రీతుల్లో ప్రవహించటానికి సిద్ధంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళినా, కిందికి దిగినా, లేదా పౌండ్ స్టెర్లింగ్ కానీ డాలర్ విలువ పడిపోయినా, ఈ ప్రక్రియ మీ మనసులో కొనసాగుతూనే ఉంటుంది. మీ సంపద నిజంగా ఎప్పుడు బాండ్లు, స్టాక్లు, బ్యాంకులోని డబ్బు మీద ఆధారపడి ఉండదు. ఇవన్నీ ప్రతీకలు అయితే వీటి అవసరం, ఉపయోగం మాత్రం ఉంది, కానీ ఇవి కేవలం ప్రతీకలే. నేను గట్టిగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మీరు మీ సుప్తచేతనాత్మక మనసుని సంపద మీదే అని, మీ జీవితంలో అదెప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందని ఒప్పించగలిగితే అది ఏ రూపం ధరించినప్పటికీ మీకెప్పుడు చివరి వరకు దొరుకుతూనే ఉంటుంది. అతి కష్టం మీద రోజులు వెళ్ళదీయడానికి అసలైన కారణం చాలామంది తాము అతి కష్టం మీద రోజులు వెళ్ళదీస్తున్నామని అంటుంటారు. నెలవారి ఖర్చులకు వాళ్ళ దగ్గర తగినంత డబ్బు లేక అవస్థలు పడుతుంటారు. మీరు సంభాషణ విన్నారా? అనేకసార్లు వాళ్ళ మాటల ధోరణి ఈ విధంగా ఉంటుంది.
వాళ్ళు ఎప్పుడు జీవితంలో విజయం సాధించినా వారిని గుంపులో ఒకరిగా తలెత్తుకుని తిరిగే వారిని నిందిస్తుంటారు. బహుశా వారు ఓయ్ వాడో పెద్ద గుండ పరమ దుర్మార్గుడు పచ్చి మోసగాడు అని అంటుంటారు. వారు లేమితో బాధపడటానికి కారణం ఇదే. దేన్నైతే వారు తమ హక్కు అని అనువాదించారో కావాలని అడిగారో దానినే వారు ఎప్పుడూ నిందిస్తుంటారు. తమలోని అసూయతో తమకన్నా ధనవంతులైన సహవాసుల గురించి వారు విమర్శిస్తుంటారు. ఇతరుల సౌభాగ్యం మీద అత్యాశలు పెట్టుకుంటారు. సంపద తన రెక్కలు విప్పుకొని మీ నుంచి దూరంగా పారిపోవటానికి అత్యంత వేగమైన మార్గం. మీకన్నా అధికంగా సంపద ఉన్నవారిని నిందించడం, విమర్శించడం డబ్బు సంపాదించడంలోని ఒక సాధారణమైన అడ్డంకి. డబ్బు సంపాదించడంలోని ఒక సాధారణమైన అడ్డంకి. అనేక మంది జీవితాల్లో డబ్బు లేకపోవడానికి ఒక భావన కారణంగా ఉంది. మనలో అధిక భాగం దీని గురించి అతి కష్టం మీద తెలుసుకుంటారు. అసూయే ఆ భావన. ఉదాహరణకి, మీ వద్ద జమ చేయటానికి కొంచెం డబ్బే ఉన్నప్పుడు మీరు మీ పోటీదారు బ్యాంకులో డబ్బును పెద్ద మొత్తాలలో జమ చేయడం చూస్తే అది మీకు అసూయ కలిగిస్తుందా లేదా? అటువంటి భావనను మీరు అధిగమించాలంటే మీరు మీతో ఇలా చెప్పుకోండి, ఇది ఎంత బాగుందో, ఆయనకున్న సంపద చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది, ఆయన మరింత ధనికుడు అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఈర్ష్య అసూయలకు మనసుతో తావీయటం వినాశనం కలిగిస్తుంది, ఎందుకంటే అది మిమ్మల్ని నెగటివ్ స్థితిలో ఉంచుతుంది. అందువలన సంపద మీ వైపుకి రావటానికి బదులుగా దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకొకరి సంపదని, సౌభాగ్యాన్ని చూసి మీకు కోపం వచ్చిన, చిరాకు కలిగిన తక్షణం మీరు అన్ని విధాలుగా ఆయన మరింత సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ మనసుల్లో ఉన్న ప్రతికూల ఆలోచనకు అది తుడిచిపెడుతుంది. మీ సుప్త చేతనాత్మకమైన మనసుకున్న ధర్మాన్ని అనుసరించి అధిక సంపద మీ వైపుకు ప్రవహిస్తుంది. సంపదకున్న ఒక గొప్ప మానసిక అవరోధాన్ని తుడిచిపెట్టడం. ఎవరో అవినీతికి పాల్పడి డబ్బు చేసుకుంటున్నాడని మీరు అతని గురించి విచారించకండి, బాధపడకండి. మీ అనుమానం నిజమైతే ఆ వ్యక్తి తన మనోధర్మాన్ని వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నాడన్న విషయం మీకు తెలుసు. కాలక్రమాన మనసు యొక్క నియమం అతనిలో పరిణామం తీసుకొస్తుంది. ఇంతకు ముందు చెప్పిన కారణాల వలన మీరు మాత్రం అతన్ని విమర్శించకండి, అందులో జాగ్రత్త వహించండి. ఒకటి గుర్తుంచుకోండి, మీ సంపదకు అడ్డు అవరోధం మీ సొంత మనసులోనే ఉన్నాయి. మీరు ఆ అవరోధాన్ని తొలగించగలరు. ప్రతి ఒక్కరితో మంచి మానవ సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా దీన్ని మీరు సాధించగలరు. నిద్రపోండి లక్షాధికారి కండి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక పద్ధతి పాటించండి. సంపద అనే పదాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించండి. నెమ్మదిగా, సులభంగా, అనుభూతితో జోలపాట పాడినట్లు దాన్ని మళ్ళీ మళ్ళీ చేయండి. సంపద అనే ఒక్క పదం ఉచ్చరిస్తూనే నిద్రపోవటానికి ప్రయత్నించండి. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. డబ్బు ఒక మంచు తుఫానులా పుష్కలంగా మీ మీదికి దాడి చేస్తుంది. మీ సుప్త చేతనాత్మక మనసుకున్న అద్భుతమైన శక్తికి ఇది మరో ఉదాహరణ. మీ మనసుకున్న శక్తితో లాభం పొందండి. ఈ 9వ అధ్యాయంలో ముఖ్యాంశాలు, ముఖ్యమైన పాయింట్స్ 15 ఉన్నాయి. అవి ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. మొదటి పాయింట్, అతి సులభమైన మార్గంలో ధనికుడిని అవుదామన్న నిర్ణయం తీసుకోండి.
అతి సులభమైన మార్గంలో ధనికుడిని అవుదామన్న నిర్ణయం తీసుకోండి. మీ సుప్త చేతనాత్మక మనసు సాయంతో అది సాధించండి. రెండు, చెమటోడ్చి ఎంతో శ్రమపడి సంపాదనను సమకూర్చుకోవటం శ్మశానంలో అత్యంత ధనికుడు అవడం లాంటిది. మీరు అంతగా శ్రమపడాల్సిన అవసరం లేదు. మూడు, ధనం అనేది సుప్తచేతనకు సంబంధించిన నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఆలోచనతో మీ మనస్తత్వాన్ని నింపండి. నాలుగు, అనేక మందితో వచ్చిన చిక్కేమిటంటే వాటికి ఆసరా కలిగించే అదృశ్య శక్తి లేదు. ఐదు, నిద్రపోవటానికి ముందు సంపద అనే పదాన్ని నెమ్మదిగా తాఫీగా ఒక 5 నిమిషాల పాటు మీలో మీరే అనుకోండి. మీ సుప్తచేతన మీ జీవితంలో సంపదని తీసుకొస్తుంది. సంపద అనే భావన 6వ పాయింట్. సంపద అనే భావన సంపదని సృష్టిస్తుంది. దీనిని అన్ని వేళలా జ్ఞాపకం ఉంచుకోండి. 7, మీ చేతనాత్మక మనసుకి సుప్తచేతనాత్మక మనసుకి ఏకాభిప్రాయం ఉండాలి. మీ సుప్తచేతనాత్మక మనసు మీరు దేన్నైతే నిజం అని అనుభూతి చెందుతారో దాన్ని స్వీకరిస్తుంది. ప్రబలమైన ఆలోచనని మీ సుప్తచేతనాత్మక మనసు ఎప్పుడూ స్వీకరిస్తుంది. ఆ ప్రబలమైన ఆలోచన సంపద గురించే ఉండాలి, దారిద్ర్యం గురించి కాదు. 8వ పాయింట్, సంపదకు సంబంధించిన ఏ మానసిక సంఘర్షణనైనా మీరు తరచూ ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధి సాధిస్తూనే ఉన్నాను అనుకోవటం ద్వారా అధిగమించగలరు. 9వ పాయింట్, ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోవటం ద్వారా మీరు మీ అమ్మకాలని పెంచుకోగలరు. ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి, నేను ముందుకు వెళ్తున్నాను, అభివృద్ధి సాధిస్తున్నాను, ప్రతిరోజు అధిక ధనవంతుడిని అవుతున్నాను. 10వ పాయింట్, ఇలాంటి ఖాళీ చెక్కులు ఇవ్వడం ఆపేయండి. నా దగ్గర తగినంత డబ్బు లేదు, డబ్బు సరిపోదు లాంటివి ఇలాంటి వాక్యాలు మీ లేమిని మరింత పెంచుతాయి. 11వ పాయింట్, మీరు మీ సుప్తచేతనాత్మక మనసులో సమృద్ధి సంపద సఫలత గురించిన ఆలోచనలను జమ చేయండి. అది వాటిని చక్రవడ్డీతో సహా మీకు తిరిగి అందిస్తుంది. మీరు చేతనావస్థలో రూఢీపరిచిన దానిని కొద్ది నిమిషాల తర్వాత మానసికంగా తిరస్కరించకూడదు. దాని వలన మీరు కోరుకున్న మంచి జరగదు. 13వ పాయింట్, మీ సంపదకు మూలం మీ మనస్సులోని ఆలోచనలో ఉంది. మీరు చేసే ఒక ఆలోచన $00,00,000 ఖరీదు చేయవచ్చు. మీరు వెతుకుతున్న ఆలోచనను మీ సుప్తచేతనాత్మక మనసు మీకు ఇవ్వవచ్చు. 14వ పాయింట్, ఈర్ష్య అసూయలు సంపద ప్రవాహానికి ఆటంకాలుగా నిలుస్తాయి. ఇతరుల సౌభాగ్యానికి సంతసించండి. 15వ పాయింట్, సంపదకు అడ్డంకి మీ మనసులోనే ఉంది. ఆ ఆటంకాన్ని నాశనం చేయండి. ప్రతి ఒక్కరితో మంచి మానసిక సంబంధాలు పెంచుకోవడం ద్వారా మీరు అభివృద్ధి చెందుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతటితో పార్ట్ 9 9వ అధ్యాయము పూర్తయింది. చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, మీరు పూర్తిగా వినండి. థ్యాంక్ యూ.